ఎవరు మీరు? ఎవరికోసం ఏం పని మీద వచ్చారు? అమ్మా, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. రాజశేఖర్ గారు తన ఫ్రెండ్కి లెటర్ ఇవ్వమన్నారు. మీ హస్బెండ్కి ఈ లెటర్ ఇవ్వాలి. శేఖరా, వాడికి ఫ్రెండ్ అంటే మా ఆయన కాదు, నేను. నా పేరు అమరావతి, వాళ్ళ అక్కయ్యని. అక్కయ్య ఈ లెటర్ని నాకే పంపించాడు. నాన్నకు అక్కయ్య అంటే అత్తయ్య. అత్తయ్య, చిన్నప్పుడు అమ్ము అత్తయ్య, అమ్ము అత్తయ్య అని పిలిచేవాళ్ళం. అమ్ము అత్తయ్య నువ్వేనా? చాలా సంవత్సరాలైంది కదా, గుర్తులేదు. సారీ అత్తయ్య, నీ ఫేస్ నాకు గుర్తుకు లేదు అత్తయ్య. అక్క, మై డియర్ బెస్ట్ ఫ్రెండ్, నీ వాక్కు ఫలిస్తుంది అన్న నమ్మకం నాకుంది. నిన్ను నా బిడ్డ పెళ్లికి రమ్మంటే నువ్వు రాలేదు. సరే, నీ దగ్గరికే తీసుకొద్దామనే లోపే ఈ భార్యాభర్తలు విడిపోయారు. గుణ, అక్కడ చూడు. అపార్థాలు విడదీసింది, వాళ్ళు వేరైపోయారు. ఆ బాధ భరించలేక నేను వీళ్లకు దూరమైపోయాను. అప్పటి నుంచి నీ దగ్గర ఆశీస్సుల కోసం పంపుదామని ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇన్నేళ్లకు దైవం కరుణించింది, నీ చెంతకు పంపే అవకాశం వచ్చింది. నీ మంచి మనసుతో వీళ్ళిద్దరినీ ఆశీర్వదించు. నీ వాక్కు ఫలిస్తుంది అన్న నమ్మకాన్ని నిలబెట్టు. నీ నోటి వాక్కే వీళ్లకు మళ్లీ కొత్త జీవితాన్ని ఇవ్వాలని నమ్ముతున్నాను. బావగారికి నా నమస్కారాలు తెలియజే. గుణ, జనని అవునా? దేవానంద్, శకుంతల. అదేంటి, మీరు గుణ జనని అని మా ఫ్రెండ్ లెటర్లో రాశాడు కదా, మీరేంటి దేవానంద్ శకుంతల అంటున్నారు? ఆయన రాసింది, మీరు చదివింది అంతా కరెక్టే కావచ్చు, కానీ మేమిక్కడికొచ్చింది గుణజననిలగా కాదు. మా ప్రయాణం హ్యాపీగా ఎంజాయ్గా జరగడం కోసం తను దేవానంద్గా, నేను శకుంతలగా మంచి ఫ్రెండ్స్గా వచ్చాం. అదా విషయం అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది. సరే, లోపలికి రండి. ముందు స్నానాలు అవి కానించి కాస్త రిలాక్స్ అవ్వండి, ఆ తర్వాత మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. రండి. మీరిద్దరూ ఆ గదిలో ఉండండి. సరే, మేము స్నానాలు చేసి వచ్చేస్తాం. మీరు ఆ లెటర్కి సమాధానం రాసిస్తే తీసుకుని మేము వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ గదుల్లో ఉండడం అది ఎందుకులేండి? అవును, మేము ఉండడం ఎందుకండి? వారు పని మీద పంపారు, మేం పని మీద వచ్చాం. మీరిచ్చేది తీసుకొని ఆయన రమ్మన్నారు, ఇస్తే వెళ్ళిపోతాం కదా. చూడండి, ఇద్దరు చెప్పేది ఒకే అర్థం వచ్చేటప్పుడు విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మాట్లాడుకుని తర్వాత నాకు ఒక్కటిగా చెప్పండి. ఎవరో ఒక్కరు చెప్పండి చాలు. రేపు ఉదయాన్నే బయలుదేరతాం, ఈలోపు మీరు వివరంగా రాసిస్తే. మా శేఖర్ అడిగిన పని చేయడానికి నాకు కనీసం 2 రోజులు పడుతుంది. 2 డేస్? నేను మౌనవ్రతం పాటిస్తాను. నిష్ఠ, శ్రద్ధ, భక్తితో వ్రతం ఆచరించాలి. ఎల్లుండి మా వారు మక్కా నుంచి తిరిగి వస్తున్నారు. మాకు మతభేదాలు, భేదాభిప్రాయాలు లేవు.
అన్ని మతాల సారం అల్లా, ఆది విష్ణువు, యెహోవా. మా దృష్టిలో అందరూ ఒక్కరే. నా పని ముగిశాక ఆయనకి పాదపూజ చెయ్యాలి. ఆ తర్వాతే మా శేఖర్ అడిగిన పని చేసే అర్హత నాకొస్తుంది. అంతదాకా మీరిక్కడే ఉండండి. నా మౌనవ్రతం రేపు తెల్లవారుజామున లేచి మొదలు పెడతాను. మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. కట్టుబట్టలతో ఉండాల్సొస్తుందని బాధ కూడా లేదు. మీరు ఏది కోరుకున్నా క్షణంలో మీ ముందు ఉంటుంది. మీరు స్నానాలు చేసి వచ్చేలోపు మీకు కావలసిన డ్రెస్సులు మీ ముందుంచుతాను. గుణజనని? కాదు కాదు కాదు, మీరు గుణజననీలు కాదు కదా. దేవానంద్ శకుంతల, అవునా? అవునవును. మీరు కొత్త పరిచయాల్ని, ఒప్పందాల్ని ఈ రెండు రోజులు ఆస్వాదించండి. పల్లె మల్లె మనసు లాంటిది. డ్రెస్లో నువ్వు బ్యూటిఫుల్ శకుంతల. నువ్వు కూడా దేవ్. హా, బయట కంచె చుట్టూ అంతా తిరిగాను. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ శకుంతల. ఓ అలాగా. దేవ్, ఒకే రూమ్, మనిద్దరం దీన్ని పంచుకుందాం. అలాగే శకుంతల. ఆ తర్వాత ఈ కిటికీ దగ్గర ఈ టేబుల్ వేసుకుని ఈ చైర్స్ రెండు ఇక్కడ వేసుకుంటే బయట వ్యూ చాలా బాగా కనిపిస్తుంది శకుంతల. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా. మనం ఏదైనా డిస్కస్ చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా శకుంతల. ఏమంటావు శకుంతల? ఏదైనా మనకు గుర్తొస్తే రాసుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ టేబుల్ మీద అరేంజ్ చేయనా శకుంతల? సరే. చెప్పు శకుంతల, ఇంకా ఏమైనా అరేంజ్మెంట్ చేయాలా? నువ్వు ఆర్డర్ వేయి శకుంతల. ఐఎమ్ హియర్ టు డూ. ఈ కాస్త టైంలో ఇన్నిసార్లు శకుంతల 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 అని పిలిచావు. ఇంతకీ ఆ శకుంతల గురించి చెప్పుదే, నీకేం అభ్యంతరం లేకపోతేనే. శకుంతల అని అంత ప్రేమగా పిలుస్తున్నావంటే ఆ శకుంతల నీ మనసును మెస్మరైజ్ చేసినట్టుంది. చెప్తావా? చెప్పగలవా? పైలోకంలో దేవుడు జీవం పోస్తే ఈ లోకంలో దేవుడి తరపున ప్రాణాలు నిలబెట్టేది వైద్యుడు. సో We are next to God. మనం దాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, కానీ భయపడతేలా? అంత గొప్ప అవకాశం దేవుడి తర్వాత దక్కింది మనకే అని గర్వంగా ఫీల్ అవ్వాలి. గుండెల్లో దడ పెంచుకుంటే ఎలా? దేవుడు అందించిన జ్ఞానాన్ని పరిశీలించగలిగే అవకాశం మనకొచ్చినప్పుడు సంతోషపడాలి, గొప్పగా ఫీల్ అవ్వాలి. మనం శ్రద్ధ పెట్టి చేతులు అడ్డు పెడితేనే ఆ జీవన జ్యోతి వెలుగుతుంది. ఎనీ మోర్ డౌట్స్ గాయ్స్? Yes, sir. Thank you.
ఎవరది? ముందుకు రండి రండి. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయనో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి. తను నా ముందుకొస్తున్న ఆ క్షణం గుండెలో తెలియని దడ. ఆ సౌండ్ నా చెవిలో రీసౌండ్ అయింది. అది వినిపిస్తుంటే శకుంతల అలా నా ముందుకొచ్చి నిలబడుతుంది. ఏంటి నీ డౌటు? మీ ఇల్లు ఎక్కడ సార్? అదేంట్రా అమ్మాయి అలా అడిగేసింది? తను అడగగానే నువ్వేంటి ఇలా వచ్చేస్తున్నావు? రే, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? నేనేం చేశారా మధ్యలో? ఆ అమ్మాయి డౌట్ అడిగింది నా ఫ్రెండ్గా. ఆ డౌట్ తీర్చాల్సిన బాధ్యత నీదే కదా. నన్ను ఫాలో అయి వస్తే ఎలా? నువ్వు ఆ రూట్లో వచ్చావా? ఓకే, నువ్వెళ్ళు, నేను వచ్చేస్తా. హలో హలో, ఒక్క నిమిషం. అడ్రస్ అడిగావు కదా, మరి తెలుసుకోకుండా వెళ్తున్నావే? అడిగింది నేను, చెప్పాల్సింది వారు కదా. వారి ఫ్రెండ్గా నేను చెప్తున్నాను విను. బీచ్ రోడ్లో, అదే ఆర్కే బీచ్ రోడ్లో 2nd Street లో 3వ విల్లా. ఓకేనా? ఏంటిది? అడ్రస్ అడిగారు కదా, మా వాడిది, నా ఫ్రెండ్ది, అదే అడ్రస్. ఓహో, అదా, థ్యాంక్స్. అవును, ఎప్పుడొస్తున్నారని చెప్పను? నేను రావడానికి అడగలేదండి. మరి అడ్రస్ ఎందుకు అడిగావు? ఏం లేదు, ఆయన అడ్రస్ తెలిస్తే అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడచ్చు కదా, అందుకు అడిగా. అమ్మాయి చాలా తెలివైంది. ముందు జాగ్రత్తగా నీ అడ్రస్ తెలిస్తే అటు రాకుండా ఉండొచ్చు కదా అని భలే అడిగింది. అసలు నీ అడ్రస్ నేను ముందు తెలుసుకొనుంటే, అసలు నేను అటువైపు రాకుండా ఉండుంటే నీకు నాకు మధ్య కూడా గొడవలు వచ్చేవే కావు. హలో మేడం గారు, మీరు జనని కాదు, గుర్తు చేసుకోండి. యూఆర్ శకుంతల, ఐఆమ్ దేవ్, దేవానంద్. కరెక్టే కదా? ఇప్పుడు నేను శకుంతలను కదా, సారీ, సడన్గా నేను ఆ శకుంతల పాత్రలోకి వెళ్ళిపోయాను. భలే ఆనందం వేసింది. అవతలి వాళ్ళ ఇబ్బందుల్ని ఎంజాయ్ చేయడం అంత మంచిది కాదు. ఒక్కోసారి ఆటోమేటిక్గా కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి, వాటిని కంట్రోల్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. నువ్వే శకుంతలవి కాబట్టి నీతో నీ గురించి చెప్తున్నా. జననితో అయితే
నేను అసలు చెప్పేవాణ్ణే కాను. చెప్పాలని కూడా నాకు అనిపించదు. అంటే ఇప్పుడు నేను జననీ కాబట్టి చెప్పలేదు ఇన్ని రోజులు, అంతేనా? అవును, చెప్పేవాణ్ణి కాదు. అయితే ఏంటి? అప్పుడు శకుంతల అయితే ఈ విషయం చెప్పేవాడివా? అంటే చెప్పకుండా ఎందుకు దాచావు? ఎక్కడున్నావే తల్లి? 2 కోట్లు. మా అన్న నా ప్రాణం తీసేలా ఉన్నాడు. దొరుకు తల్లి, దొరుకు. నువ్వు దొరికితేనే నా ప్రాణం నిలబడుతుంది. లేకపోతే అన్న నా ప్రాణం తీయటమో, నేనే ఆత్మహత్య చేసుకోవడమో తప్పదు. శకుంతల ఆలోచనలు నిద్ర రానివ్వడం లేదా? స్వీట్ మెమరీస్ డిస్టర్బ్ చేస్తున్నాయా? కావచ్చు. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? తనింత స్నేహంగా ఉంటుందని, ఇంత స్వచ్ఛమైన మనసు నేను తనలో ఎందుకు చూడలేకపోయాను అని. అంతలా ప్రేమించిన వాడివి, ఇంకా స్నేహం అంటావేంటి? నేనిప్పుడు మాట్లాడుతుంది ఆ శకుంతల గురించి కాదు. మరి ఇప్పుడు నా కళ్ళ ముందున్న ఈ శకుంతల గురించి. స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అన్కండిషనల్ ఎఫెక్షన్స్ మాత్రమే ఉంటాయి. అందుకే మంచి స్నేహం, నిజమైన ఎఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ విడిపోరు. అది సరే, కానీ ఆ తర్వాత ఎప్పుడూ శకుంతలని కలవలేదా? కలిస్తే మళ్ళీ ఎప్పుడు కలిసావు? మళ్ళీ అప్పుడు ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడాలేమీ లేవు, కానీ తనని చూడాలన్న తపన, ఆరాటం నా మనసుని తెగ వేధించేవి. అందుకే సండేస్ కూడా కాలేజీకి వెళ్ళేవాణ్ణి. సండేసా? ఎందుకు? ఓ, తను తిరగాడిన ప్లేసెస్ చూస్తూ తన ఊహల్లో గడపడానికా? సండేస్ తను తన క్లాస్మేట్స్కి కాలేజ్ గార్డెన్లో డ్యాన్స్ నేర్పించేది. ఓ, తనని అడిగి నువ్వు డ్యాన్స్ వంక చెప్పి శిష్యరికం పొంది ఆవిడ ఆరాధిద్దాం అనుకున్నావా? నో, నేను తనకి ఎదురుపడేవాణ్ణి కూడా కాదు. చాటుగా దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఎదురుపడే ధైర్యం నాకు లేకపోయింది. అయ్యో పాపం, తను నిన్ను ఎన్నడూ గమనించలేదా? చూసింది. అప్పుడు నీ దగ్గరకు వచ్చిందా? నీ మనసు తెలుసుకుందా? తన మనసు పరిచిందా? ఏం జరిగిందో చెప్పవా? ఓ సండే, నేను వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. తను నాకు కనపడలేదు. ఇవాళ రాలేదేమో అనుకుని వెనక్కి తిరిగాను. తర్వాత ఏమైంది? అలా 2 అడుగులు వేసేసరికి
ఆలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి దొంగ, నువ్వెక్కడున్నావా? ఆడపిల్లని ఇలా చాటుగా చూడ్డం తప్పు కాదా? ఆరాధన తప్పు కాదు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎలాగైనా ఆరాధించొచ్చు. గొప్పగా మాట్లాడుతున్నా. అంతకన్నా గొప్పగా అభిమానిస్తున్నాను. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నన్ను ఫాలో అవడం వినిపించేది. నీకోసం నా కళ్ళు వెతికాయి. నిన్ను కనిపెట్టగానే కంగారు పట్టం ఎందుకు? నీ సవ్వడి నాలో చాలా అలజడి రేపింది. ఆ అలజడి సంగతి నాకు తెలియదు, కానీ నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎలా? మీ విల్లాకి ఎదురుగానే నేనుంటాను. 10 ఏళ్ల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ నువ్వెప్పుడూ తల పైకెత్తి చూసింది లేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా ట్రై చేశాను, ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయను తేలుతున్నారే నా మనసు. నీకు తెలియచేయాలనే ఆ మువ్వల సవడి రాయిబారం మొదలుపెట్టాను. నా శ్రమ ఫలించింది. ఆ సరిగములు నిన్ను కదిలించగలిగాయి. నువ్వు డాక్టర్ కావాలన్న కోరికతో MBBS శ్రద్ధగా చదువుతున్నావని తెలుసుకున్నాను. నీ పట్టుదలని ఇష్టపడ్డాను. నీ మీద మనసులోనే ప్రేమ మొదలైంది. నీ పరిచయం కోసమే నేను కష్టపడి మెడిసిన్లో సీట్ సంపాదించుకుని నీకు జూనియర్గా చేరాను. నన్ను కలవాలనుకోవడం ఏంటి? ఎందుకంటే ఇష్టం. ఇష్టం ఎందుకో కారణం చెప్పలేను. ఇష్టం అంతే. చచ్చేంత ఇష్టం నీకోసం. చచ్చేంత ఇష్టం. మనసు ఇష్టపడింది. నీకు దగ్గరవ్వాలని ఆరాటపడింది. వావ్, చాలా బాగుంది. నీకు ఈ విలేజ్ వంటలు ఇంత రుచిగా చేయడం వచ్చా?
రుచులే నన్ను నీకు దగ్గరికి చేశాయి. కమ్మని వంట నిన్ను నన్ను కలిపింది కలిపింది. మాట్లాడవే తోడా తోడా. తోడా తోడా ఏంటి? ఇంత గొప్పగా చేశావు, మెచ్చుకున్నాక కూడా ధైర్యంగా అవును అనలేవా? పొగడ్తలకి పొంగిపోకూడదు కదా. పొగడ్త కాదు శకుంతల, నిజంగా సూపర్గా ఉంది. శకుంతల, ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది. మాట్లాడాలి, తనతో స్నేహం చెయ్యాలి అన్న ఆరాటం నాలో మొదలైంది. శకుంతలని అంతగా ప్రేమించాడా? ఇంత ప్రేమగా మాట్లాడుకున్నారా? ఇద్దరి మధ్య మనసుల్లో ఇంత ప్రేమాభిమానాలున్నాయా? ఇంత ప్రేమగా నాతో ఎప్పుడు తను మాట్లాడలేదే. నా భర్తగా నా మీద ఇంత ప్రేమ ఎప్పుడూ ఒలకపోయలేదే. శకుంతలను ప్రేమించినంత ఇష్టంగా గొప్పగా నన్ను తను ప్రేమించలేదా? శకుంతల అంత బాగా నచ్చిందా? నాకన్నా గొప్ప అందగత్తేమో? నాలో కనిపించినంత గొప్ప మనసు తనలో ఇతను చూశాడా? తను నచ్చినంతగా నీ నచ్చలేదా? లేకపోతే నీతో ఎప్పుడు నేను నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం అని అనలేదనా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి శకుంతల. ఏడు రంగుల రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇందాక నువ్వు నన్ను కౌగిలించుకున్నప్పుడు ఎంత బాగుందో, ఎంత రిలాక్స్గా హ్యాపీగా హాయిగా ఫీల్ అయ్యానో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. వర్ణించడం కష్టం. అక్షరాలకి అందేది కాదు, మాటలతో చెప్పగలిగేది కాదు. ఆ హగ్ నాకు అర్థమయ్యేలా చేసింది. నేనే నీ ధైర్యాన్ని, నేనే నీ బలాన్ని, నేనే నీకు అండ, నువ్వు తోడుంటే చాలు అని ఎన్నెన్నో అర్థాలు చెప్పినట్టుగా గుండె గుండెతో గుసగుసలాడినట్టు ఆ ఊసులు మనసు మాత్రమే అర్థం చేసుకోగలిగినట్టు చాలా చాలా భావాలని ప్రకటించినట్టుంది. ఆ కౌగిలింతలో లవ్ అండ్ డిపెండెన్సీ ఉందని నాకు తోచింది. రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏమలుపో ఎదురయ్యే పయనమిదా. ఆ మని నువ్వేనని ఆ కళ్ళల్లో ఏదో తృప్తి కనిపిస్తుంది, ఆ చూపుల్లో స్వచ్ఛత మనసెంత నిర్మలమో చెప్తుంది. ఏదో తెలియని ఆరాధన ఆ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. ఎందుకో నువ్వు నాకు కావాలి అన్నట్టుగా ఆ కళ్ళు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు నాకు తోడుండగలవా అని నన్ను అడుగుతున్నాయా ఆ కళ్ళు? అవును, శకుంతలతో నీ లవ్ స్టోరీ ఎన్నేళ్ళు సాగింది? శకుంతల విషయంలో నువ్వెందుకంత క్యూరియాసిటీ చూపిస్తున్నావు? నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక లవ్ స్టోరీలా అనిపిస్తుంది, చెప్పకూడదా? రెండేళ్ళు కానీ రెండు క్షణాల్లా గడిచిపోయాయి. అనంతమైన ప్రేమలో మునిగిపోతే కాలం కదలిక అస్సలు తెలీదు. అవును,
ఈ లోకంతో సంబంధం ఉన్నట్టుండదో, అదో ప్రేమలోకం, ప్రత్యేక ప్రపంచం. ఆకలి గుర్తుకు రాదు, అలసట అస్సలు తెలియదు. ప్రతి మాట, ప్రతి చేత ప్రమోదాలు కలిగిస్తూ ఉంటాయి. శకుంతలతో అప్పుడు నేను వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే నాకు, మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే, కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో కనిపించేనే, పై పైన రూపాలు కాగులే, లోలో పలి ప్రేమే చూడాలి. శకుంతల, 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 తను హార్ట్ పేషెంట్ అని నాకు తెలియదు. మ్యాసివ్లా వచ్చింది. ఐ లాస్ట్ హర్, చనిపోయింది. తను చనిపోయే ముందు నన్ను ఒక మాట అడిగింది. శకుంతల, 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 ఏమైంది? హార్ట్ ప్రాబ్లం ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఇంకెవ్వరు ఈ హార్ట్ ప్రాబ్లంతో చనిపోకూడదు కూడా. ఇంకెవ్వరు జీవితం నాలా కన్న వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి దుఃఖం మిగిల్చి తను దాన్ని తను వెళ్ళిపోకూడదు కూడా. శకుంతల, అలా వెళ్ళిపోతే వీళ్ళందరినీ బాధ పెట్టిన పాప నా ఆత్మకి శాంతినివ్వదు. నో నో శకుంతల, నో, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. కాపాడకుండా హార్ట్ ప్రాబ్లంతో ఎవరి ప్రాణాలు అర్ధాంతరంగా ముగిసిపోకుండా కాపాడకుండా కాపాడతానని నాకు మాట ఇవ్వకుండా. శకుంతల, ప్రామిస్, ఐ ప్రామిస్ యూ, ఇంకెప్పుడు నా కళ్ళ ముందు ఏ జీవితమూ ముగిసిపోకుండా నేను కాపాడతాను. ఐ ప్రామిస్.
శకుంతల నీకేం కాదు శకుంతల, నేను కాపాడుకుంటాను. శకుంతల శకుంతల నన్ను విడిచి వెళ్ళిపోయింది. తను నాకు అన్యాయం చేసి వెళ్ళిందో, బాధ మిగిల్చి వెళ్ళిందో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. నా మనసులో ఉన్న ప్రేమంతా తనతో పాటు పట్టుకెళ్ళిపోయింది. నా వెలుగు ఆరిపోయిన తర్వాత నేను ఒంటరిగా చీకట్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను. శకుంతల, నేను ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాం, ఎన్నెన్నో కలలు కన్నాం, ఎంతో భవిష్యత్తుని ఊహించాం, కానీ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది. చీకటిలో ఒంటరిగా నా మది మిగిలినా, నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గుర్తులన్నీ చరపమన్నా, హృదయము చరపదే. అందుక గుణ, నువ్వు పేషెంట్లకు అంకితమైపోయావు, ప్రేమకిచ్చిన మాట కోసం కట్టుబడిపోయావు. ప్రతి పేషెంట్ ప్రాణం కాపాడాలని తప్పించిపోతూ ఉంటావు. మీ మధ్య ప్రేమ దూరం కావచ్చు, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వుండి ఆ ప్రేమకి జీవం పోస్తున్నావు. నువ్వు గ్రేట్ గుణ. దూరమైంది, కానీ తనకిచ్చిన మాట ఈ గుండెల్లో పదిలంగా తన జ్ఞాపకంగా మిగిలుంది. తన జీవితం ముగిస్తూ నన్ను అడిగిన కోరికకు నా జీవిత కాలం కట్టుబడి ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అందుకే నేను హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాను. పగలు రాత్రి అని మర్చిపోయి హార్ట్ పేషెంట్లని బతికించడానికే శ్రమ పడ్డాను. నాకు ఏ పేషెంట్ సీరియస్గా ఉన్నా వాళ్ళల్లో శకుంతలే కనిపిస్తుంది. తన మాటే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. నేను బ్రతికించేది శకుంతలనే అనే భావన నాలో బలపడింది. ఎవరన్నా కోలుకున్న తర్వాత వాళ్ళ సంతోషాల్లో నేను శకుంతలని మళ్ళీ చూసుకుంటున్నా. ఎవరు చనిపోయినా శకుంతలే మళ్ళీ మళ్ళీ చనిపోయినట్టు నేను బాధపడుతూ ఉంటాను. శకుంతల బ్రతికే ఉండాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు సంతోషంగా శకుంతల గురించి చెప్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ వచ్చాను. అప్పుడు అలా విజువల్స్లోకి వెళ్ళేదాన్ని, కానీ మీ కథ ఇలా ముగుస్తుందని అనుకోలేదు. నువ్వు తన చివరి మాటని నీ బాధ్యతగా తీసుకొని ఎంతోమంది శకుంతల్ని బ్రతికించుకున్నావు. తను పోలేదు గుణ, తను ఎక్కడికే పోలేదు. నీ జ్ఞాపకాల్లో బ్రతికే ఉంది. బాధపడకు, నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి
తనకి ఆత్మసంతృప్తి మిగులుతుంది. నేను వెళ్ళి చూసొస్తాను. హలో. ఏమమ్మా జనని, ఎలా ఉన్నారు? మీరా మావయ్య? మేము బానే ఉన్నాం. తగులు అడుకుంటున్నారా? లేదు మావయ్య, మా మధ్య తగులేం లేవు. గొడవలు అస్సలు పడ్డం లేదు. సంతోషంగానే ఉన్నాం. మీరేం వరి అవ్వకండి. మా అక్క ఉందా? లేదు మావయ్య, మౌనవ్రతంలో ఉన్నారు. ఇప్పుడే గుడికి వెళ్లారు. అయితే మా అక్క వీళ్ళకి త్వరలోనే ఆశీర్వాదం ఇస్తుంది. మీ మధ్య సంతోషాలు తొంగి చుట్టమే నాకు ముఖ్యం. నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా? చెప్తున్నది మీ కూతురు జనని మావయ్య. గుణం ఉన్నాడా అక్కడ? ఉన్నాడు మావయ్య. వాడికి ఒకసారి ఇస్తావా? తప్పకుండా మావయ్య. నానా ఎలా ఉన్నారా? వెరీ గుడ్ నానా, బాగున్నాం. గొడవలేం పట్టలేదుగా? లేదు నానా, అసలు అలాంటివి ఏమీ లేవు. నా ఫ్రెండ్ ఎవరో తెలిసిందా? చూడగానే జ్ఞాపకం వచ్చింది, అమ్మో అత్తయ్య అని. అక్క ముందు మీరు పోట్లాడుకోవద్దు. మీ మనస్పర్ధలు తన ముందు బయట పెట్టద్దు. తన ముందు నువ్వు నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు. నా కుటుంబ గౌరవం కాపాడటం మీ చేతుల్లోనే ఉంది. లేదు నాన్నా, ఎలాంటి చెడ్డ పేరు రానివ్వం. థ్యాంక్స్ రా. తను మీకు ఇవ్వాల్సింది ఇచ్చాక క్షేమంగా సంతోషంగా వచ్చి నాకు సంతృప్తి మిగల్చండి. అలాగే నాన్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు అలా వారానికి ఒక లెటర్ చొప్పున చాలా లెటర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ నేను వాటి గురించి పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే పట్టించుకోకపోయావు, కానీ అది రాసిందెవరో తెలిసిందా? ఎవరతను? నాకేమవసరం? అసలు ప్రేమ అన్న ఆలోచన కానీ ప్రేమించాలనే భావన నాలో లేనప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి? వాడి తిప్పలు వాడిపాడని నాకేంటి? వాడి పిచ్చిలో వాడి మునిగి తేలని నాకెందుకు? తెలుసుకుని మందలించి ఆ తృప్తి ఆనందం నేనెందుకు చెడగొట్టుకోవాలి? సమాధానాలు ఇవ్వని నా గురించి, అర్థం చేసుకుని వాడి గురించి నేనెందుకు పట్టించుకోవాలి? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించలేని మూర్ఖుడు అనుకుని నేను కూడా వదిలేశాను. అసలు ప్రయత్నమే చేయలేదు. నేను అసలు ఆ మ్యాటర్ కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. లైట్గా తీసుకున్నాను, వదిలేశాను. నాకసలు ప్రేమ వైపు కన్నెత్తి చూడాలన్న ఉద్దేశం కూడా లేదు. అలా మరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎంతకాలం పాటు నిన్ను ఫాలో అయ్యాడు? లెటర్స్ కంటిన్యూ చేశాడా? ఆల్మోస్ట్ ఆల్ నా కాలేజ్ అయ్యేంత వరకు. నా నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా వాడి ప్రాసెస్లో వాడు కంటిన్యూ అయ్యాడు. చివరికి నా చదువు అయిపోయింది, వాడి నుంచి లెటర్స్ రావడం ఆగిపోయాయి. మరి నీకు చక్రి ఎలా పరిచయం? తను నాకు స్కూల్ లైఫ్ నుంచి మంచి ఫ్రెండ్. కాలేజ్లో కూడా మేము కలిసే చదువుకున్నాం. పైగా నా చిన్నతనం నుంచి తను నేను పక్క పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం. అతనితో మరి ఈ విషయం చెప్పలేదా? నేనే అనవసరం అనుకున్నాను, తనకెందుకు చెప్పడం? చక్రితో నీ పరిచయం కంటిన్యూ అవుతూనే ఉంది కదా? ఫ్యామిలీ ఫ్రెండ్. మా కాలేజ్ అయిపోగానే చక్రి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అప్పుడు కూడా ఇక్కడ లేడు. నా పెళ్ళవడం అదంతా తెలిసిందే కదా. చక్రి తిరిగి వచ్చేసరికి నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నా కథ తెలుసో, నా మీద సింపతితోనో ఒంటరి పోరాటం చేస్తున్నానో, నా ప్రతి కష్టంలోనూ సాయంగా నిలిచాడు. నాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ అండగా నిలబడ్డాడు.
చక్రి నా ట్రూ ఫ్రెండ్, కల్మషం లేని స్నేహం, నా నిర్మలమైన మనసు. హీస్ ఎ జెంటిల్మ్యాన్. ఎంత అమాయకురాలి విజయనని, తన గురించి నీకు తెలియదు, తన మనసులో ఏముందో నాతో చెప్పాడు. నీకు తెలియని కల్మషం అతని స్నేహంలో ఉంది. నువ్వు స్నేహం అనుకున్నావు, కానీ తను మరోలా నిన్ను ఊహించుకున్నాడు. నీ మీద అతనుకున్న అభిప్రాయం వేరు. నువ్వు ప్రయత్నం చేయలేదు, కానీ చేస్తే నీకు చక్రియే పట్టుబడేవాడు. చేస్తే ఆ లెటర్స్ రాసింది చక్రి అని నీకు తెలుసుండేదని నేను అనుకుంటున్నాను. నా అనుమానమే కరెక్ట్, అందులో మరో ఆలోచన లేదు. కానీ నీ మనసు చాలా ప్యూర్, నీది నిర్మలమైన మనసు. తన మీద నువ్వు ఉంచిన నమ్మకం తప్పు. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు, ఆ లెటర్ రాసిన వాడు ఎందుకు ధైర్యం చేయలేకపోయాడా అని ఆలోచిస్తున్నా. అర్ధాంగి వచ్చేసా? మక్క యాత్ర బ్రహ్మాండంగా పూర్తి చేసుకొచ్చా? ఎవరో వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు మా బావమరిది కొడుకు కోడలు కదూ, జనని గుణలు, అవునా? శకుంతల దేవానంద్. ఓ, అలాగా. వాళ్ళు వేరు వీళ్ళు వేరునా? దేవానంద్, శకుంతల, బాగున్నాయి పేర్లు. మీరు వాళ్ళలాగానే ఉన్నారు, మేడ్ ఫర్ ఈచదర్లా కనిపిస్తున్నారు. ఆ అల్లా మీకు దీవెనలు అందిస్తాడు, సంతోషం. అర్ధాంగి, నాకు నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? ఆ రుచి నాలుకొక్కలేక చాలా కాలం అయింది. వచ్చేసారా? వచ్చి రాగానే నన్ను డ్యూటీ ఎక్కించేస్తున్నారా? అసలే ఈరోజు ఉపవాసం, మౌనవ్రతం, నీరసంగా ఉన్నాను. కాఫీ కాసివ్వడం నా వల్ల కాదు, డికాషన్ ఉంది, కాసిస్తాను, తాగండి. నీకోసం వెతికి వెతికి మరీ తెచ్చాను, చూడు బాగుందా, నచ్చిందా? సర్లే, ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి, తళతళా మెరుస్తుంటాయి చూడు. ఇవి డెఫినెట్గా నచ్చుతాయి. చాలా సంతోషం, చాలా ఎక్స్పెక్టేషన్తో తెచ్చా, నీకు నచ్చలేదు, సర్లే. జివ్వకో రుచి బుర్రకో బుద్ధి అంటారు, ఎవరిష్టాలు వాళ్ళవి. అర్ధాంగివై,
ఇన్నేళ్లైనా నీ ఇష్టాన్ని అభిప్రాయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అయినా నువ్వు మౌనవ్రతంలో ఉండటం నా అదృష్టం. లేకపోతే పైకప్పు పైనే లేచిపోయేది. చుట్టుపక్కల జనం సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు. ఏం పర్వాలేదులే, భార్యాభర్తల మధ్య ఇలాంటివి అందరిళ్లలో ఉంటాయి. పొరపచ్చాలు లేని ఆలు మగలు ఏ ఇంట్లో కూడా ఉండరు. పైగా ఈ కాలంలో అస్సలు ఉండరు. అదేంటి మామాజీ, మీరు చాలా ప్రేమతో ఇష్టంగా తెస్తే అత్తయ్య ప్రతిదీ నచ్చలేదంటుంది. మీకేం కోపం రావడం లేదా? చిరాకు కలగడం లేదా? అలా చిరునవ్వుతో ఎలా ఉండగలుగుతున్నారు? బాబు దేవానంద్, భార్య ఎప్పుడు అల్టిమేటే. తన మీద భర్తకుండే ప్రేమ అనంతం. అప్పుడే ఇలాంటివి బాధ పెట్టవు, ఇబ్బంది అనిపించవు. అసలు ఇలాంటివి పట్టించుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న మహేంద్ర సింగ్ ధోని అయినా, షారుఖ్ ఖాన్ అయినా, రజనీకాంత్ అయినా ప్రపంచానికి గొప్ప కావచ్చు. సిక్సర్ మ్యాన్ అయినా, బాద్షా అయినా, తలైవా అయినా ఇంట్లో వెళ్ళాలి ముందు జుజీబీలే. ప్రపంచంలో ఎవరికి లేని హక్కులు భార్యల సొంతం. చట్టాల్లో రాయకపోయినా అమల్లో మాత్రం అధికారాలన్నీ వీళ్ళయే. దబాయింపులు, పురమాయింపులు, అలకలు, ఆగడాలు వాళ్ళ సొంత ఆస్తి. కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. మన మీద లేని అధికారాలు వాళ్ళ సొంతం. కాంప్రమైజ్ అయితేనే గొప్ప సంతోషం మన సొంతం అవుతుంది. లేకపోతే ఒంటరి జీవితంలా మిగిలిపోతుంది. యాక్సెప్ట్ చేయగలిగితే లైఫ్ ఎంజాయ్ చేయగలం. లేకపోతే నిస్సారం అవుతుంది, సంసార జీవితం అయిపోతుంది. నమస్కారం అయ్యా. ఆ నమస్కారం సీతాలు, బాగున్నావా? ఎప్పుడొచ్చారు అయ్య గారు? ఇప్పుడే సీతాలు, మక్కా నుంచి నీకోసం తెచ్చా. నన్ను గుర్తుపెట్టుకుని తెచ్చారు అయ్య గారు, చాలా సంతోషమయ్యా. కూతురుని గుర్తుపెట్టుకుని తండ్రి ఉంటాడా? ఏం సీత, మనసేమన్నా మార్చుకున్నావా? నీ గురించి మక్కాల కూడా ప్రార్థన చేశా, నీ సంసారం కుదుటపడాలని. ఏంటి, తను భర్తతో కలిసి ఉండడం లేదా? లేదమ్మా, ఒంటరి ఆడదానిలా బతుకుతుంది. మేమే దానికి తల్లిదండ్రులం అయ్యాం. మా ఇంటి పనులు చేస్తుంది, పని మనిషిలా కాదు, మా మనిషిలా. దీని మనసులో ఒక వేదన ఉందమ్మా. భర్తతో మాట పట్టింపు వచ్చింది, మూడేళ్ల క్రితం వదిలేశాడు. వదిలేసే నాటికి తను గర్భవతి. కానీ ఆ విషయం భర్తతో చెప్పడానికి స్వాభిమానం అడ్డొచ్చింది. ఆ విషయం చెప్పి తను అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, మౌనంగా గడప దాటి వచ్చేసింది. బాధ భరిస్తూనే బిడ్డను కన్నదమ్మా. భర్త లేకుండా బిడ్డను పెంచుతున్న తను సమాజం చేత ఎన్నో అవమానాలు, చీత్కారాలు భరించాల్సి వచ్చింది. కానీ తన ధైర్యం సడలలేదు. బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, ఒంటరిగా బ్రతకలేనా అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుంది, ముండిగా బ్రతికేస్తుంది. తను పడ్డది మామూలు కష్టం కాదమ్మా. మనసు తూట్లు పడేలా మాట్లాంటుంటే మౌనంగా వాటికి కన్నీళ్లే మందుగా బ్రతుకు ఈడ్చుకొచ్చింది. పిల్లల్ని పద్ధతిగా పెంచుతుందనుకున్నా, ఇదేనా పద్ధతి అంటే? మొగుడు ఎలాంటి వాడైనా చావో బ్రతుకో వాడి దగ్గర పడి ఉండాలి. గాని ఆడది ఒంటరిగా ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఏవమ్మా, అన్ని కష్టాలు అనుభవించినప్పుడు మరి నీకేమనిపించింది? మొదట్లో ఆయన మీద కోపం, నాకేం బాధ అనిపించలేదు. పోను పోను తొందరపడ్డానేమో, మాట జారినప్పుడు ఎదురు పడకుండా మౌనంగా తలుంచుకుంటే పోయేదేమో అనిపించింది. నా పెనిమిటి చాలా మంచోడమ్మా, కాకపోతే తాగుడు అలవాటు ఉంది, అదే భరించడం కష్టం. ఏదైనా భర్త తోడుంటే జనాలిచ్చే విలువ వేరమ్మా. మనం ఎంత నికార్సైనా నిప్పైనా చాలా తక్కువ చేసి మాట్లాడుతుందమ్మా లోకం.
ఎల్లకాలం అతన్ని వద్దనుకోవచ్చు, కాని బిడ్డలేదిగాక తండ్రి గురించి ఆరా తీస్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోతాం. అప్పుడు పట్టుదలతో విడిపోయిన వాళ్ళం తిరిగి వెనక్కి పోలేం కదా. తనకి నేను అవసరం లేనప్పుడు నాకు తనెందుకన్నా ఒక తలబిరుసు, కాని ఇప్పుడు లోకం ముందు తలంచుకోవాల్సి వస్తుంది. మరి నీకెప్పుడు అతన్ని కలవాలనిపించలేదా? అప్పుడు కోపం మీద కలవాలనిపించలేదు, కాని ఇప్పుడు కలవాలనున్నా. చాలా దూరం వచ్చేసాం కదా, కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నాకు తను గాని తనకు నేను గాని అవసరం లేకపోవచ్చు, కాని కాని బిడ్డకు మాత్రం తండ్రి కావాలి. తండ్రిని దూరం చేసే హక్కు నాకెక్కడదని నాకు నాకే అనిపిస్తుంది. జనని కూడా నా నుంచి విడిపోయాక ఇన్ని బాధలు పడ్డదా? ఇంత నరకం అనుభవించిందా? మానసికంగా నలిగిపోయిందా? మదన పడిందా? తన మాటలచ్చం నా కదలాగే ఉన్నాయి. అడుగు వెనక్కి తీసుకోలేకపోవడం అప్పుడు చేసిన తప్పే. నాకు భర్త అవసరం లేకపోవచ్చు, కానీ తనన్నట్టు పిల్లలకి తండ్రి అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి తండ్రి మీద ఆరాటం ఉంటుంది కదా. వద్దని వారించే హక్కు మనకెందుకుంటుంది? తను చెప్పింది ప్రతీది కరెక్టే అనిపిస్తుంది. తన కథకు నా కథకు తేడా లేదు. తనది భూదేవి కూతురి కదా, నాది భూదేవి కదా.